నమస్తే, వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. నేను మీ ఆదిత్యం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హెలికాప్టర్లోనూ మేడారం వెళ్ళొచ్చు, హైదరాబాద్ నుంచి టికెట్ ధర ఎంత అంటే. హైదరాబాద్ వాసులకు అలర్టిగా 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ప్లేస్ టైం నువ్వు చెప్పు, ఎక్కడికైనా వస్తా, నేను రెడీ, చంద్రబాబు ఛాలెంజ్. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఇక జాతర మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక జాతర ప్రత్యేక బస్సులతో పాటు ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేటు వాహనాల్లోనూ చాలామంది భక్తులు మేడారం వెళ్తూ ఉన్నారు. అయితే అన్ని దారులు మేడారం వైపే వెళ్తుండడంతో అక్కడ విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఉంది. ఇక బస్సులు ట్రైన్లు కూడా ఇప్పటి నుంచే కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేడారం వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ప్రయాసాలు లేకుండా ఈజీగా అమ్మవారిని దర్శించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఇక హైదరాబాద్ హన్మకొండ నుంచి హెలికాప్టర్లో వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే వీలు కల్పిస్తూ ఉన్నారు. ఈ మేరకు హెలిటాక్సీ సంస్థ తెలంగాణ ప్రభుత్వం బెంగళూరుకు చెందినటువంటి తుంబి ఏవియేషన్ సహకారంతో హెలికాప్టర్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలు అందించనుంది. అలాగే అక్కడ 7 నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షించేందుకు జాయ్ రైడ్ను కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది. ఇక టిక్కెట్ల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఇక హన్మకొండ మేడారం హన్మకొండ షటిల్ సర్వీసులు ఒక్కొక్కరికి 28,999 టికెట్ ధరగా నిర్ణయించారు. ఇక ఈ ప్రయాణంలో భక్తులు హన్మకొండ నుంచి బయలుదేరి మేడారం హెలికాప్టర్లో దిగొచ్చు. అక్కడ వీఐపీ దర్శనం అనంతరం తిరిగి హన్మకొండలో దింపుతారు. ఇక 20 నుంచి 30 నిమిషాలు హన్మకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మేడారం ఏరియల్ వ్యూ నిమిషాలతో పాటు గాలిలో తిప్పేందుకు ఒక్కొక్కరికి 4,300 తీసుకుంటారు. హైదరాబాద్ నగరంలో బస్సుల్లో ప్రయాణించే వారికి అలర్టీకి నెల 21 నుంచి 24 వరకు. సిటీ బస్సులో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటమో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవటమో చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా బస్సులు అక్కడికి వెళ్తుండడంతో నగరంలో బస్సుల సంఖ్య తగ్గనుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగి 2,850 సిటీ బస్సులు దాదాపు 2,000 వరకు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించారు. ఈ నెల 21 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు మేడారానికి వెళ్లనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరుతుండగా మిగతా బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నాయి. ఇక ఆయా రోజుల్లో పనులు పెట్టుకుని ఆటోలు క్యాబ్లు దోపిడీకి గురికాకుండా ఉంటారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇక జగన్ మీడియాను పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనలో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలకు రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలెవరు నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, ఇంకా 50 రోజులు, రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. వరమిచ్చిన శివుణ్ణే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ కు పడుతుందని అన్నారు. ఇక బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్లేస్ టైం నువ్వు చెప్పు, ఎక్కడికైనా వస్తే ఇక దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ వెనుకలు ఉన్నటువంటి పద్మానగర్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు హిందూ వాహిని కరీంనగర్ సంయోజక్ ప్రముఖ న్యాయవాది బెజ్జంగి శ్రీకాంత్ వెల్లడించారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా శాంతియుతంగా తాము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ ఆదర్శప్రాయుడని, దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత ఉండడంతో స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30 బస్టాండ్ వెనుక నుండి ప్రారంభమై మంచిర్యాల చౌరస్తా టవర్ సర్కిల్ కమాన్ గీతా భవన్ సర్కిల్ నుండి పద్మానగర్లోని శివాజీ విగ్రహం దగ్గరకు ముగుస్తుందని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 19 హిందూ వాహిని జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము క్రమశిక్షణతో శాంతియుతంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత ఉండాల్సినటువంటి విషయంలో స్ఫూర్తి పదార్థ. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకొని నిర్వహించే బైక్ ర్యాలీలో కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి యువకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమము ఫిబ్రవరి 19 సాయంత్రం 5:30 ప్రాంతంలో కరీంనగర్లోని బస్టాండ్ వెనుక ప్రాంతం నుండి ప్రారంభమై మంచిర్యాల చౌరస్తా టవర్ సర్కిల్ కమాన్ గీతభవన్ చౌరస్తా అటు మీదుగా
పద్మనగర్ లో ఉన్నటువంటి శివాజీ మహారాజు యొక్క విగ్రహం వద్ద ముగుస్తుంది. దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఇక శ్రీకాకుళం జిల్లా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అంబానీ ఆదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ కోరారు. ఇక కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో భాగంగా దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇక 100 రోజుల ధరలు తగ్గిస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు డిపాజిట్ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, ఆస్తులు, కార్పొరేట్ శక్తులు కారు ఇక చౌకగా అమ్ముతూ అంబానీ ఆదానికి దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మిక హక్కులను హరిస్తున్నారని అన్నారు. ఇక భూమి నుండి రైతులను దూరం చేయడానికి మోడీ తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రైతులు కార్మికులు 13 నెలల్లో ఢిల్లీ పోరాడి మోడీ తలలు వంచారని తెలిపారు. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కిసాన్ మోర్చా పేర్కొన్నటువంటి రైతు సంఘాలు సమైక్యంగా వివిధ ఉద్యోగ ఫెడరేషన్లు కల్పించేటువంటి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభ్యులో మున్సిపల్లు, అవాలీసు, అలాగే డ్రైవర్లు, ఇతర కార్మికులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఈ సమ్మె సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఇది దేశవ్యాప్తంగా 9వ సమ్మె. నరేంద్ర మోడీ మొదటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు 9 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి. అనేక సమ్మెల్లో కార్మిక వర్గం తమ హక్కుల కోసం అరిబోస పెడుతూ సమ్మెలో పాల్గొని చేపట్టు చేస్తూ ఉన్న ఈ ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్తంగా కూడా భయం లేకుండా, బెంచ్ లేకుండా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ప్రధానమంత్రి నేను ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది అనేటువంటి విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు. కేవలం పరిపాలన చేయమని పాలన అధికారి ఇస్తే ఈ దేశ పరిశ్రమలు అమ్మడమైన పని అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి గారు అమ్మకాన్ని పరిపెట్టుకున్నాడు. ఈ దేశాన్ని ఇద్దరు మాత్రం పరిపాలిస్తూ ఉన్నారు, మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా నాన్కే వాస్ ఒక్క నరేంద్ర మోడీ, అమిత్ షా పరిపాలన చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అంబానీ, ఆదాని, వేదంత వంటి వారు ఈ దేశాన్ని కొల్లగొడుతూ కొనుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఇండియన్ రైల్వే పేరు మారిపోయి ఇవాళ ఆదాని రైల్వే అయింది. ఇవాళ విశాఖపట్నంలో గంగవరం పోర్టుకి ఆదాని పోర్ట్ అని పేరు పెట్టారు. రేపు ఆదాని ఎయిర్పోర్ట్ అని పెడతారు. ఇవాళ దేశమంతా కూడా ఇద్దరు ముగ్గురు పెట్టుబడుల చేతుల్లో పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని ఇవాళ ఏఐటీసీగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ్యులు సిద్ధమయ్యారు. అది మరోపక్క దేశ స్వతంత్రానికి ముందుగానే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోట్లుగా మార్చి ఇవాళ కార్మిక వర్గాన్ని బలిపేట ఎక్కించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ సమ్మె చేసే హక్కు కానీ, పోరాడే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, పిఎఫ్ ఈఎస్ఐటి కనీస వసతులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఇవాళ కార్మిక వర్గానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సాగుతున్నటువంటి సమ్మె ఇవాళ కలివిపు కలగాలి, రాబోయే కాలంలో పాలకులకు ఎందుకు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇడిసిన చెప్పులు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నరేంద్ర మోడీ అడుగు జాడల్లో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి సమీప సంక్షేమ చట్టాలని విధంగా గత సమీకాలంలో ఆశా అంగన్వాడీలకు కానీ, లేదా ఇతర రంగాల కార్మికులు కానీ, స్కీమ్ కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో మున్సిపల్ కార్మికులు కూడా సమీకాలంలో హామీలు ఇచ్చాడు. హామీలన్నీ కూడా అమలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తారు. రేపు రోజుల్లో సరైన గుణపాఠం తప్పదని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటిపట్టణంలో బెంతో వరియా గిరిజనులు చేపట్టినటువంటి నిరసన దీక్ష 50 రోజుకు చేరింది. ప్రధాన పుట్టుకు చెందినటువంటి బెంతో వరియాలు పాల్గొన్నారు. ఇక రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు ఆదేశాలు లేదని, అకారణంగా నిలిపినటువంటి కుల ధృవీకరణ పత్రాలు పునరుద్ధరణ చేసి మా సామాజిక మనుగడను, విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ గారికి ఏళ్ల తరబడి మొరపెట్టుకున్న రాజకీయ నాయకులు ఉచ్చులో పడి స్పందించని తీరు దారుణమని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడమే కాకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న బెంతో వరియాలను సీఎం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని కోరారు. ఇక శ్రీ గౌరవనీయులు చక్రశేఖర్ బీబీసాయి, అభిమన్యు బీబీసాయి, జగన్ బీబీసాయి, జయసేన్ బీబీసాయి, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుదిష్టి మజ్జి, ఎంతూరియా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. సార్, ఈరోజు ఇక్కడ విజయ నిరాశ మొదలుపెట్టి 45వ రోజులు నడుస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే, మాకు 2 శతాబ్దాలు 3 శతాబ్దాల నుంచి ఎంతూరియా అని మేము ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో వాళ్ళ నెంబర్ 70లో ఉన్న
ఆధారంగా మాకు ఉంది. అయినప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి మాకు బెంతురియా నిలిపివేసి ఉన్నారు. అందుకు కూడా మేము లాస్ట్ 5 సంవత్సరాల ముందు జగన్ గారు పాదయాత్రలో మా సమస్య చెప్పుకున్నాము. అనంతరం సీఎం అయిన తర్వాత మాకు కొందో రోజు పలాసలో నేనున్నాను, నేను విన్నాను, బెంతురియా సమస్య నా వల్ల తీరుస్తాను అని మాటిచ్చారు. అతని మాట మీద మా పెద్దలు, యువత అందరూ కూడా ఇక్కడ లోకల్ నాయకులతో మేము ఎన్నోసార్లు చర్చించినా కూడా మాకు సీఎంతో కల్పించలేదు. అనంతరం లాస్ట్కి ఇప్పుడు పలాస వచ్చినప్పుడు కూడా మాకు మా సమస్య విని మా సమస్య ప్రస్తావిస్తారని అనుకున్నాము. కానీ అక్కడ మా పరిస్థితి సమస్య ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సభలో కూడా మా ప్రస్తావన కూడా లేదు. అందుకే ఇప్పుడు కూడా మేము ఈ 6 నెలల నుంచి మేము అనుకున్నాము, ఇలా తిప్పు తిప్పుతూ కాలం గడిపించారు. ఇదిగో తీసుకుని వెళ్తాము, ఇదిగో కల్పిస్తామని అన్నారు. అయినప్పటికీ మేము వెయిట్ చేసాము, ఇంకా మరి ఆగేది లేదంటూ లాస్ట్ నెల డిసెంబర్ 28 రోజు పెద్ద ర్యాలీ చేసి అనంతరం రిలే నిర్యాక్ష మొదలు పెట్టడం జరిగింది. ఇంతలా మీరు చెప్తున్నారు మీ ఉద్యమంలో నిజాయితీ ఉందని, అలాంటప్పుడు మీకేమైనా ఆధారాలు చూపించడానికి ఎవరైనా అడిగితే ఉన్నాయా మీకేమైనా? అవును సార్, మీరు చెప్పినట్టే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి సార్. ఇది షార్ట్కట్గా మేము 15 పేజీలతో తీసుకున్న ఆధారాలు ఎవరైనా చూపిస్తాం సార్. మాకు షెడ్యూల్ ట్రైబ్ ప్రకారం కాలమ్ 17లో మాకు ఉంది. శ్రీకాకుళం డిస్టిక్లో కంచిలి కవిటి ఇచ్చాపురం మండలంలో నివసిస్తున్న బెంతురిలాలు ఎస్టీలని నిరూపించుకోవడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉంది సార్. ఇలా ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా పైన కమిషన్లు వేస్తూ, ఆ కమిషన్లు ఒకటి తర్వాత ఒకటి వేస్తే కాలమే వృధా చేస్తున్నారు. కానీ ఆ వేసిన కమిషన్లు కూడా రిపోర్టు బహిర్గతం చేయట్లేదు. మాకున్న ఆధారాలతో మేము ఎస్టీలని ప్రూవ్ అయినప్పుడు కూడా అవి బహిర్గతం చేయట్లేదు. ఇది ఎన్ని రోజులు ఈ సమస్యపై ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు మాపై ముందు వైఖరితో మా సమస్యని అణచిదొక్కి మా కులాన్నే పూర్తిగా లేకుండా చేయాలని రాజకీయం చేస్తున్నారు. దానికే మా ఈ నిరాదర్శ చేయడం జరిగింది. ఇంతటితో ఇది రిలే నిరాదర్శ అనుకుంటారు. ఇవి ఇప్పటి వరకు మేము సాధ్యంగా చేసాము, ఇంకా ముందు ముందుకి ఉద్రిక్తం కూడా చేయవచ్చు. దీనికి బాధ్యులు మేము ఏ నష్టపరిహారం చేసినా దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే మా సమస్య ఇంతవరకు క్లియర్ కానప్పుడు మేము దేనికైనా రెడీ అని మా యువత పెద్దలు ముందుకు వచ్చి ఇంకా ఉద్రిక్తం చేస్తామని మా వరకు వచ్చి సలహా సూచనలు ఇచ్చి ఇప్పటికి అయినప్పటికి కూడా మేము రిలే నిరా శాంతియుతంగా చేస్తున్నాం. దీనికి ఎటువంటి బాధ్యులైనా మీరే దానికి సాక్ష్యం అని చెప్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరంగ గ్రామంలో శ్రీ నీలమ్మ తల్లి నూతన గృహప్రవేశం రేగు కరమ్మ ఆధ్వర్యంలో రేగు గాసయ్య, ఆరుద్ర, ప్రసాద్, కృష్ణమేని దంపతుల చేతి మీదుగా ప్రారంభించగా బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారిచే సత్యనారాయణ స్వామి వ్రతం చేయగా గ్రామంలో ఉన్నవారికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇక గ్రామంలో త్రినాథ వ్రతం పూజా కార్యం నిర్వహించి అనంతరం భజన కార్యక్రమం చేశారు. ఇక గృహప్రవేశానికి వచ్చిన వారికి వస్త్రాలు పంపిణీ నిర్వహించారు. పసుపు గేడ వచ్చేసి నువ్వు అటు వెళ్ళిపోయి నిలబెడితే అప్పుడు అందరూ వచ్చింది వీడియో అది ఇలా తీయేస్తున్నా కాశాలు నిలబెడు సకల దేవత అనుగ్రహాన్ని వైకుంఠ ప్రాప్తిని పొందుతున్నారని చెప్పి నారద మహర్షి సత్యనారాయణ స్వామి వ్రతము, వ్రత మహత్యము, వ్రత ధర్మాన్ని తెలియజేస్తున్నారు. ఇది శ్రేయస్కాంత ప్రాణ గోవిందా.
కూర్చొని కల్పించుకున్నాడు. తిరువూరు రాజుపేట గల ఉయ్యూరు శంకర్రావు కాంప్లెక్స్లో ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంతులు, చింతల లక్ష్మి, శివరామకృష్ణ 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున 18,000 సాధించి తిరువూరు నియోజకవర్గం పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, ఈసారి పొత్తులో తిరువూరు జనసేన టీడీపీ పొత్తులో జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద సెక్షన్ 499 క్రిమినల్ కేసు పెట్టడం విడ్డూరమని, వాలంటీర్లు సేకరించినటువంటి డేటా ద్వారా ఇప్పటి వరకు 37,000 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక సత్యాలు చెబితే జీర్ణించుకోలేని ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ అన్నారు. ఇక ప్రజల నుంచి సేకరించినటువంటి డేటాను ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు పెట్టిస్తారా, ఈ కేసును పవన్ కళ్యాణ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, మాకు ప్రతిష్టమైన లీగల్ సెల్లు ఉందని, వైసీపీ చేసినటువంటి తప్పులను కోర్టులకు తెలియజేస్తామని రామకృష్ణ పేర్కొన్నారు. ఇక రానున్న 60 రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఇరువురి నాయకులు అభిప్రాయం మేరకు పాలనా పదవులు ఉంటాయని రామకృష్ణ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద సెక్షన్ 499 అనేటువంటి క్రిమినల్ కేసును పెట్టారు. మరి అర్థం కాదు ఏంటంటే, మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? మనం చూసినట్లయితే ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి జైలు నుంచి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్సీని చూసాం. ప్రజల కోసం ప్రారాటాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద 499 సెక్షన్ పెట్టారు, వాలంటీర్లని ఇబ్బంది పెడతారని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? కొంతమంది వాలంటీర్లు నిర్లక్ష్యం వల్ల డేటా చోరీ అవుతుంది, డేటా నా హక్కు, నా డేటా నా హక్కు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు. కొంతమంది వాలంటీర్లు మరి డేటాని మరి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా మరి ఒక ప్రైవేట్ కంపెనీకి పంపిస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఈ డేటా అంతా ఈ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి డేటాని హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో దాస్తూ ఉన్నారు. అంటే ఈ ట్రాన్స్మిషన్లో ఒకవేళ ఫోన్ పోయి ఫోన్లో ఉన్నటువంటి డేటాని ఎవరైనా చోరీ చేసినా ఈ ఫోన్ నుంచి ప్రైవేట్ కంపెనీకి వెళ్ళే దారిలో సెక్యూర్ SSL యూజ్ చేయకపోయినా, లేకపోతే ప్రైవేట్ కంపెనీ డేటాబేస్ సెక్యూర్గా లేకపోయినా, వాళ్ళకి డేటాబేస్ని సెక్యూర్గా ఆపరేట్ చేయడం రాకపోయినా, వాళ్ళ అప్లికేషన్స్ సరైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోయినా ఈ డేటా చోరీ జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి 33,000 మంది మహిళలు డేటాని చోరీ అయింది, 33,000 మహిళలు కనిపించలేదు, లేకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి మనం చూసినటువంటి అభియోగాలు మీడియాలో వచ్చినవి, ఇవేవి జనసేన పార్టీ క్రియేట్ చేసినవి కాదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారం కానీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి నివేదిక ప్రకారం కానీ 33,000 మంది 35,000 మంది మహిళలు మరి అన్యాయానికి గురయ్యారని చెప్పి చెప్తా ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏ కొండూరు మండలం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, ఇక రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి ఇన్ఛార్జ్ స్వామిదాస్, ఆయన
ఖమ్మం కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్ యూపీఎస్ కాలనీ ఖానాపురం హవేలీలో గల సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం నందు రాష్ట్ర అధ్యక్షులు బానోద్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని, గిరిజనుల వలస జీవితం నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో, తండాలు నిర్మించడంలో, వ్యవసాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇక ప్రజలందరూ ఎప్పుడూ ఐకమత్యంతో సోదరభావంతో మెలగాలని ఆశించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, రాధాకృష్ణ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు సేవాలాల్ మహారాజు గారి జయంతి వేడుకలను ఖమ్మం ఖానాపురం యూపీఎస్ కాలనీలో 5వ డివిజన్లో గల సేవాలాల్ మహారాజ్ భద్రకాళి దేవాలయంలో 285వ జయంతి వేడుకలను మా బంజార కుటుంబాలతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 అనంతపురం జిల్లా వెల్లలదొడ్డి భీమానే ధర్మిణీ మాతలకు జన్మ పొందినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్. కారణజన్ముడు, 7 అమ్మవార్లు, సుదరవాసులు, సప్తమాత్రికలు అన్న మా 7 అమ్మవార్ల అనుగ్రహంతో తొలదే భవాని, కెంకాళి భవాని, మేరామాయాడి, ద్వారాంగాడు, కంకాళి, మేరామ, తొలజ ఈ అమ్మవార్ల అనుగ్రహంతో జన్మ తీసుకున్నటువంటి సేవాలాల్ మహారాజ్ బంజారాలకు ఆది గురువుగా, బంజారాలకే కాదు ఈ మానవాళికి గొప్ప సంఘ సంస్కర్తగా సేవాలాల్ మహారాజ్ జీవన ప్రక్రియను కొనసాగిస్తూ మనుషులందరూ ఐక్యతా భావంతో కలిసి ఉండాలని చెప్పని, ముఖ్యంగా బిడారి వర్తకులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు, సంచార జీవులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక దగ్గర కాండాలుగా నందరి నాయక్ కారోభారీ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ అనేకమైనటువంటి అద్భుతాలను చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుని తలుచుకోవడం ఇలా గిరిజనులే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేస్తామన్నది. ఆ కొనసాగింపే మరలా ప్రభుత్వాలు మారిన ఈనాటి ముఖ్యమంత్రి గారుగా కూడా సెలవుదినం ఆప్షన్ హాలిడేని ప్రకటించి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహిస్తా ఉన్నారు. అందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాం. సేవాలాల్ మహారాజ్ గారు చెప్పినటువంటి సూక్తుల్ని బంజారులే కాదు, మానవాడు ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి పద్ధతుల్లో ఉన్నవి. జీవహింస చేయరాదు, తోటి మానవులతో కలిసిమెలిసి ఉండాలి. అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే ఎవరి సమస్యలనైనా మరొకరు పంచుకునేటటువంటి సద్భావంతో ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్పని, అది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని, పశుపోషణ చేయాలని చెప్పని సేవాలాల్ మహారాజ్ మనుషులతోనే కాదు పశువులతోనూ కూడా ప్రేమగా ఉండేటటువంటి గిరిజన జాతిని ఆశీర్వదించిన కారణంగానే ఆ మహనీయుని తలుచుకుంటూ ఈరోజు 285వ జయంతిని ఖమ్మంలో జరుపుకుంటున్నందుకు గర్వపడతా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోర్ బంజారా సోదరులందరికీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 285వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై గిరిజన, జై సేవాలాల్, జై సేవాలాల్. శ్రీ సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి సందర్భంగా ఈరోజు మన గిరిజన బిడ్డలు, అంటే మేము కూడా వాళ్ళతో సమానమే, ఈరోజు ఈ పండగని ఎంతో ఉత్సవంగా గొప్పగా జరుపుకోవటం శుభచూచకం. ఈ సందర్భంగా మా గిరిజన సోదరి సోదరిమ్మలకు, మరి నా తమ్ముళ్ళకు, నా అన్నలకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరికీ సేవల శుభాకాంక్ష. ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ మేకలమల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో యాదవులు, కురుమలను చట్టసభలో కానీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులకు కానీ ప్రాతినిధ్యం కల్పించాలని, డీడీలు కట్టినటువంటి లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబాకుల వెంకటేశ్వర్లు, బమ్మిడి శ్రీనివాస్, సత్తి వెంకన్న చేతుల మీదుగా నాగేశ్వరరావు, జోనబోయిన పాపయ్య, గూడే భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మరి యాదవాలని గుర్తించి మరి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి రాజ్యసభ సీటు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే లేరు యాదవ్లు. మరి గత ప్రభుత్వాలలో ఉండే మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి యాదవులకు మరి ఎమ్మెల్సీలుగా మరి ఎంపీగా మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లుగా మరి మార్కెట్ చైర్మన్లుగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వం కుర్మ యాదవుల్ని మరి గుర్లిస్తా అని చెప్పేసి లక్షాధికారులు చేస్తా అని చెప్పి మోసం చేశారు. మరి తక్షణమే వాళ్ళు ఇప్పుడు కాకు నివేదికలో కూడా మరి వాళ్ళ తప్పులన్నీ కూడా తేలినాయి. రేపు వాళ్ళని శిక్షించాలని ఇంకా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి మరి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి యాదవులకు డీడీలు తీసిన వారికి మరి వాళ్ళకి నగదు బదిలీ చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు అయినటువంటి మరి సందర్భంగా మేము వినత పత్రాలు ఇచ్చి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు అప్పులు తెచ్చుకొని మరి తినేటువంటి ధాన్యం అమ్ముకొని మరి 43,750 రూపాయల డీడీలు తీస్తే 175,000 గొర్రెలు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది. గొర్రెలు ఇవ్వకపోయినా మాకు నగదు బదిలీ చేసి కుర్మ యాదవ్ అని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇంకా యాదవ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి చూసుకుంటే మరి గత ప్రభుత్వం నిండు చట్టసభల్లో 50 లక్షల మంది యాదవులు ఉన్నారని చెప్పారు. ఈ జిల్లాలో కూడా 3 లక్షల మంది యాదవులు ఉన్నారు. మరి యాదవ్ల గుర్తించి మరి ఏదైనా ప్రభుత్వ పరంగా మరి ఎమ్మెల్సీ కానీ మరి ఎంపీ ఇప్పుడు ఎంపీ రాబోతా ఉన్నాయి. మరి ఎంపీ అయినా యాదవ్లకి ఇవ్వాలి. మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులలో ఇవ్వాలి. కార్పొరేషన్ చైర్మన్లలో కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున కోరుతా ఉన్నాం. ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి దుబాకర వెంకటేశ్వర గారికి, బొమ్మిడి శ్రీనివాస గారికి, పాపయ్య గారికి, నరసింహరావు గారికి, మాజీ కార్పొరేటర్ చేతం నాగేశ్వరరావు గారికి, నరేష్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల తరఫున అఖిల భారత యాదవ మహాసభ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ, జై యాదవ్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొచ్చర్ల పంచాయతీలో జనసేన పార్టీ నుండి 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉందని, జగనన్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీకి బలమని, రానున్న ఎన్నికల్లో విజయం సాధించినా మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలమని తెలిపారు. ఇక పార్టీలో చేరిన వారిలో వైస్ సర్పంచ్ పట్నాన శ్రీనివాసరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పట్నాన చిన్నమ్ముడు బస్వ గురుమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో వైస్ సర్పంచ్ పట్నాన శ్రీనివాసరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పట్నాన చిన్నమ్ముడు బస్వ గురుమూర్తిరెడ్డి, బస్వ రమణారెడ్డి, పట్నాన పోలమ్మ, బస్వలక్ష్మి, బస్వ అప్పయ్య, బస్వలక్ష్మి, బస్వ రామిరెడ్డి పార్టీలో చేరారు. ఇక కార్యక్రమంలో ఎచ్చర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బస్వ దుర్గుబాబు, రణస్థలం మండల జీసీఎస్ ఇన్ఛార్జ్ చిల్లా వెంకటరెడ్డి, ఎంపీపీ ప్రతినిధి మైలంపల్లి కామరాజు, చుక్కా వెంకటరమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఏఎంసీ వైస్ చైర్మన్ బస దుర్గబాబు గారికి, అలాగే వైస్ ఎంపీపీ కామరాజ్ గారికి, అలాగే కొచ్చర్ల పంచాయతీలో ఉన్నటువంటి 5 హ్యామ్లెట్లో ఉన్నటువంటి వెనక కొంచెం వెనక సార్ ఈరోజు ముందు జరిగిన ఎలక్షన్ లో కూడా ఈ గ్రామం నుంచి 450 ఓట్ల విద్యార్థిని మనం సాధించడం జరిగింది. అలాగే ఈ కొచ్చర్ల గ్రామం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పుట్టినిల్లు లాంటిది. అందుకే మొట్టమొదటిగా ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజు నుంచే ప్రారంభ కలయికల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం, అందులో చాలా మంది అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, గ్రామ మెంబర్స్ కానీ, నాయకులు కానీ, అలాగే జరిగింది. పార్టీలో చేరిన ఈ పెద్ద కుటుంబీకులందరికీ, జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొచ్చర్ల పంచాయతీలో చేరిన వీళ్ళందరూ అందరికీ పార్టీలోకి ఆహ్వానిస్తూ
ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు కాబట్టి పార్టీ బలోపేతం అయిపోతుంది కాబట్టి ఎవరు జనసేనను కానీ వీడు కానీ తెలుగుదేశం వీడు కానీ ఎవడు వెళ్ళడు. కానీ వీళ్ళు అనుకున్నంత జనాలు విరివాళ్ళు కాదు. వాళ్ళు ఆలోచిస్తారు, ఎన్నో తప్పుడు మాట్లాడుకొని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఏ సమస్య ఏది ఇచ్చినా ఏ హామీ ఇచ్చినా తీర్చలేడని ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఈరోజు జనసేన పార్టీయో టీడీపీ పార్టీ నుంచో వీడి మన పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ 30 కుటుంబాలు 50 కుటుంబాలు కూడా ఈరోజు పార్టీ, ఆ రోజు కూడా 480 మెజార్టీ ఆ రోజు కొచ్చేర్ల పంచాయతీ వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఇంకా 150 ఎక్స్ట్రాగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి వీళ్ళు కల్పించిన అవకాశాన్ని ప్రభుత్వ పార్టీకి తీసుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియపరుస్తుంది. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.